ఈ నోటిఫికేషన్ మనకు గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే గ్రేడ్ ఏ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రేడ్ ఏ విభాగంలో వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 1938 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ని వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మీకు దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ జాబ్స్ని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు వచ్చేసి గూగుల్లో www.alljobsintelugu.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో వచ్చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ జాబ్స్ అన్ని మన తెలుగు లాంగ్వేజ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో చాలా క్లియర్గా పోస్ట్ చేస్తారు. ఆర్టికల్స్ని మీరు చదవడం ద్వారా ఆ జాబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు అప్లై చేసుకోగలరు. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయగానే వచ్చేసి స్క్రీన్ పైన బాటంలో ఈ విధంగా ఎలో చూపిస్తుంది. ఎలోని ప్రెస్ చేయడం ద్వారా మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ వచ్చేసి మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 13వ తేదీ డిసెంబర్ 2022 నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29వ తేదీ జనవరి 2023లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే PS1 ప్రిలిమరీ ఎగ్జామ్ వచ్చేసి 25వ తేదీ మార్చి 2023లో కండక్ట్ చేస్తామని క్లియర్గా ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకు చాలా రకాల జాబ్ రోల్స్ ఉన్నాయి. ఉన్న వేకెన్సీస్ని వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకుని అప్లై చేసుకోవచ్చు. జనరల్ విభాగంలో వచ్చేసి 389 వేకెన్సీ ఉన్నాయి. జనరల్ అగ్రికల్చర్ విభాగంలో వచ్చేసి 254 వేకెన్సీ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 203 వేకెన్సీ ఉన్నాయి. ఫుడ్ లేదా డైరీ ప్రాసెసింగ్ విభాగంలో 203 వేకెన్సీ ఉన్నాయి. ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ విభాగంలో 153 వేకెన్సీ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సైన్స్ విభాగంలో 114 వేకెన్సీ ఉన్నాయి. అలానే జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో 32 వేకెన్సీ ఉన్నాయి. అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా ఎకనామిక్స్ విభాగంలో 75 వేకెన్సీ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 120 వేకెన్సీ ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ విభాగంలో 98 వేకెన్సీ ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ విభాగంలో 83 వేకెన్సీ ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో వచ్చేసి 106 వేకెన్సీ ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో 63 వేకెన్సీ ఉన్నాయి. అలానే స్టాటిస్టిక్స్ విభాగంలో 22 వేకెన్సీ ఉన్నాయి. మనకు టోటల్గా చూసుకుంటే 1927 వేకెన్సీ ఉన్నాయి. అలానే ఏఎం రాజభాష విభాగంలో 8 వేకెన్సీ ఉన్నాయి. ఏఎం లీగల్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 1938 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ని వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్కి వచ్చేసి పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ చేశారు. ఏ విభాగంలో డిజబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క డిజబిలిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. యావరేజ్గా చెప్తున్నాను, మినిమం 50% మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సంబంధిత విభాగంలో మినిమం 50% మార్కులతో కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 45% కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే PS1లో ప్రిలిమరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫైన వాళ్ళకు వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రిలిమరీ ఎగ్జామ్ వచ్చేసి ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక్క జాబ్కి రాజభాషకి సంబంధించి, లీగల్ సర్వీస్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఇచ్చారు. అలానే మిగతా జాబ్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మీరు దేనికి అప్లై చేస్తుంటే చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Phase 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్కులు కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ప్రిలిమరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏపీ వాళ్ళకు ఏపీలో, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ప్రిలిమరీ ఎగ్జామినేషన్ అంటే PS1 ఎగ్జామినేషన్కి సెంటర్కి వచ్చేసి ఏపీ వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే చీరాల, శ్రీకాకుళం,
గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలో వచ్చేసి ఫేస్ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అలానే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఫేస్ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే హైదరాబాద్ లేదా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. అలానే ఫేస్ టూకి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్కి వచ్చేసి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మిగతా క్యాండిడేట్స్ వచ్చేసి 800 రూపాయలు పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫీజుని మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. మీకు జాబ్ వచ్చిన వెంటనే జాబ్లో చేరగానే వచ్చేసి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే వచ్చేసి 62,600 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.nabard.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ విధంగా చేయాలి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29వ తేదీ జనవరి 2023 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు వచ్చేసి www.alljobsintelugu.com విజిట్ చేయండి. ఆ వెబ్సైట్ని విజిట్ చేయగానే ఎలాని అడుగుతుంది, ఎలాని క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.